వాళ్ళకి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇక్కడ మన లక్ష్మీపురంలో లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అది కూడా అంట రహస్యంగా ఇది పూజలంట. మొన్న ఒక పాప 11 రూపాయలు చందా ఇచ్చింది నాకు, 1350 రూపాయలు పట్టుకొచ్చింది. తను దాచుకున్న డబ్బు అంట, ఇంత మూటలా పట్టుకొస్తే ఉదలి నాకు 11 రూపాయలు ఇవ్వని 11 నాణాలు తీసుకుంటే దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పసిపాప దగ్గర 11 రూపాయలు తొలగించాడు అని చెప్పి దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారు. స్టింగ్ ఆపరేషన్లు ఇక్కడ 4 రకాల బుట్టాయిగూడెంలో అడవిని దోచుకెళ్తుంటే అవి కనిపించవు స్టింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళకి. వేల కోట్లు దోచేస్తుంటే, అడ్డగోలుగా దోచేస్తుంటే దాని మీద స్టింగ్ ఆపరేషన్లు ఎవరు చేయడు. ప్రజా సమస్యల మీద కనీసం నీళ్లు లేవు, ఆకలి, తినటానికి అన్నం లేదని అరకు నుంచి గిరిజనుల దాకా, పోలవరం నిర్వసితుల దాకా కన్నీళ్లు పడుతుంది, దాని మీద ఎవడు స్టింగ్ ఆపరేషన్లు చేయడు. దాని గురించి ఎవడో మాట్లాడు, దాని గురించి ఎవడు మాట్లాడు, దాని గురించి వార్తలు రాయరు. అలా అయిపోయింది. మన దగ్గర ఛానల్స్ లేవు, మన దగ్గర పేపర్లు లేవు. మీ ఫేస్బుక్లో నా పేపర్లు, మీ వాట్సాప్లో నా పేపర్లు, మీ యూట్యూబ్లో నా పేపర్లు, నా ఛానల్స్. మార్పు ఎందుకు రాదో చూద్దాం. బద్దల కొట్టి మార్పు తీసుకొచ్చి తీరుతాం, తీసుకొచ్చి తీరుతాం. ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిస్తాం, బాధ్యతతో కూడిన సమాంతర రాజకీయాన్ని నిలబెడతాం.